ఆలూ బటానీ కుర్మా చపాతీ రైస్ పులావ్లోకి చాలా బాగుంటుంది. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేయాలి. రెండు చిన్న సైజు ఉల్లిపాయ ముక్కల్ని సన్న కట్ చేసేసుకోండి. రెండు నుంచి మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. రెండు నుంచి మూడు మీడియం సైజు ఆలూని ఉడకబెట్టి పెట్టుకోండి. మరీ మెత్తగా ఉడకనివ్వకూడదు, మామూలుగా ఉడకనివ్వండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. మనము టమాటాలని మిక్సీ పట్టి పెట్టుకోవాలి. మూడు ఆలు తీసుకుంటే నాలుగు నుంచి ఐదు టమాటాలని మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ ఉప్పు, రెండు స్పూన్ల కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని వీటన్నింటినీ ఆయిల్లో బాగా కలుపుకోండి. ఇవన్నీ బాగా ఉడికిపోవాలి. మసాలా మొత్తం బాగా కలిసిన తర్వాత దీన్ని ఎక్కువసేపు ఉడకనివ్వకూడదండి, నల్లగా పడిపోతుంది కారం. కాసేపు కలుపుకున్న తర్వాత టమాటాలని మిక్సీ పట్టి పెట్టుకోవాలి. మూడు నుంచి నాలుగు టమాటాలని మిక్సీ పట్టి పెట్టుకున్నాను. టమాటా ప్యూరీ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటాలని పచ్చివాసన పోయి దగ్గరికి పడే వరకు ఉడకనివ్వాలండి. ఇప్పుడు ఇందులోనే మనం బఠానీ వేసేసుకుంటే బఠానీ కూడా ఉడికిపోతుంది. బఠానీని సపరేట్గా ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేదు, పచ్చి బఠానీయే కాబట్టి కొంచెం ఉడకబెట్టుకున్నా పర్వాలేదండి. ఇందులోనే వేసేసుకుంటే దాంతోపాటు మగ్గిపోతుంది. బఠానీ కూడా బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులో ఆలూని కట్ చేసి పెట్టుకున్న మూడు ఆలూని సన్నగా కట్ చేసి వేసుకోండి. ఆలూ మరీ మెత్తగా ఉడకనివ్వకూడదండి కర్రీలోకి, కొంచెం గట్టిగానే ఉండనివ్వాలి. ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని రెండు నిమిషాలు ఉడకనివ్వండి. ఆలూ టమాటా కుర్మా చపాతీ రైస్ పులావ్ రోటీలోకి అన్నింటిలోకి చాలా బాగుంటుంది, పూరీలోకి కూడా బాగుంటుందండి. ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకొని, నేను హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను, వాటర్ వేసుకొని దగ్గర పడే వరకు, కర్రీ దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. సాల్ట్ ఒకవేళ సరిపోకపోతే కొంచెం వేసుకోండి. మనం రైస్లోకి అయితే సాల్ట్ కొంచెం వేసుకున్నా పర్వాలేదు, కానీ చపాతీ వాటిలోకి కొంచెం సాల్ట్ తక్కువనే ఉండాలి. ఇప్పుడు దగ్గర పడిన తర్వాత కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి. మనం గరం మసాలా వీటన్ని ఐటమ్స్ అన్నీ ఆల్రెడీ వేసేసుకున్నామండి. కర్రీ దగ్గర పడే వరకు ఉడకనిస్తే సరిపోతుంది. ఇప్పుడు మరోసారి మూత పెట్టుకొని చివరిగా కర్రీ దగ్గర పడాక కొత్తిమీర తరుగు వేసుకొని దింపేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి ఆలూ మటర్ కర్రీ. బఠానీ ఆలు వేసినాం కాబట్టి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుంది కర్రీ. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.